उद्योग कल डिजिटल कैसेट विषय मन इन योग अरे पुजी चंद्रुरा महापंडित ज्योतिष శాస్త్రాన్ని జోగ్గా మరి దయ్యాల గురించి దయ్యాలు మూడు రకాలంటండి శంఖని లంకిని డాకిని శంఖని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పొట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్ళల్లో పాడుబడ్డ బంగళాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు పగబట్టేస్తాయి పుట్టిన రోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా ఎంతైనా కావే పోలీస్ వాళ్ళం రండి 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 మీరు త్వరగా కట్టిపోతే మావడే మావడే కళ్ళతో తినేటట్టు ఉన్నాడు ఇప్పుడు ఎందుకండి ఇదంతా మీకు మేము ఉన్నామని గుర్తు చేయడానికి కట్ చేయండి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు శ్రావణి గారు శ్రావణి గారు నాన్న గుర్తుచారు నా చిన్నప్పుడే అమ్మ చనిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దైవమే అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీయాజ్ఞయం ప్రసన్నాజ్ఞయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది క్యాసెట్ హా మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మేము అడగొడు కాదు हापी गोवालेट्रा नोर मूसको रहा కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందిరా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో ఆ గదలాగాడు నీకెలా తెలుసు చూడు ఆమె గొలుసేం కళ్ళ చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ కళ్ళ చూస్తున్నాడు ఇక అమ్మే మెళ్ళ గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళ గొలుసు లేదు మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ దొంగ జాల ఖచ్చితంగా కెమెరా ఆడి దగ్గర ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడు పొద్దునే లేచి అల్ఫా కేఫ్ లో కప్పు టీ తాగితే నాకు డే స్టార్ట్ అవుతుంది గజ్జే వచ్చాం అన్నా ఫోన్ లేవని వచ్చినా పంజగుట్టకెళ్ళి నాలుగు ఫోన్లు వచ్చినాయి రెండు దినాసంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు ఆడలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల బైక్ దో సమస్య దేదో జంబర్
ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులను మర్చిపోకూడదు కదా అలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానరా కూర్చో కొడతే పళ్ళు రాలిపోతారు ఓయ్ అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కులేదు సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్ మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు ఇంకా బతుకు తెరువు కోసం సార్ నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళుకైనా సంబంధం ఉందేంట్రా అసలే సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఏదిరా ఏ కెమెరా అది అమ్మేస్తాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్ చెప్తున్నాను ఏంట్రా ఏళ్ళు చూపించావు సార్ 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 తప్పైపోయింది సార్ తప్పైపోయింది పదండ్రా అరే ఎంత చెప్పింది అనే సమస్యలు చెప్పి బాయ్స్ కి హాలిడే ఇచ్చాం కదా అవును సార్ ఎందుకో తెలుసా రిలాక్స్ అవ్వడం కోసం సార్ కాదు సర్ప్రైజ్ చెక్ చేయడానికి లెట్స్ మూవ్ What's this? What's this? Take them out. Is it anything? Six books. Idiot. Out. Ba, wait, ba. Take all of them away. Ni gundelo ni rundi po na vipasa. Mar na gundelo karida filipote. Got it. Hey, Vijay, Vijay, mandu bata chani. Kiche, puto. Kiche. అబ్బో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీష పటేల్ మన రమణ సార్ ఏ భిక్షం ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ తీసేయండి అయ్యా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ మిమ్మల్ని ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేశానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లో పడితే దానికి కారణం ఈ ఫోటోల్లో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరస్తుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్కి వెళ్తున్నారు ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్కు వెళ్ళక ముందే చచ్చిపోవాలి యోగన నువ్వేం ఫిగర్ చేయక అంతా మేము చూసుకుంటాం దాసు సుల్తాన్ బజార్ దూల్పేటలో ఉన్న మన పోరగాళ్ళందరినీ హుషారు చేయి రాజ్భవన్కి వెళ్ళే రాస్తాలని బ్లాక్ చేయాలా నీకు బుద్ధుందా నువ్వు ఇక్కడ హోలీ ఆడుతున్నావు అక్కడ రాజ్భవన్ చుట్టూ ఆడి మనుషులు కాస్తారా అక్కడికి వెళ్ళడం చాలా కష్టం వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు
గ్యాంగ్ అంత ఇక్కడే ఉంది గుర్తుపడతాం జాగ్రత్త అన్నానే సుడిసేల అని మాట్లాడుతున్నా చెప్పు ఈ ఒలి రంగులో మనుషులందరినీ చూస్తుంటే గుర్తుపట్టడం చాలా కష్టమవుతుందన్న అలసిపోయారు కదూ ఇనఫ్ చాలు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ లో జరగాల్సిన డీల్ మిస్ అయిపోయింది నో ప్రాబ్లం రాజ్ భవన్ దిస్ ఇస్ ఆల్సో హిస్టారికల్ ప్లేస్ కమ్ ఆన్ గివ్ మీ ద క్యాసెట్ పోలీసోడు వై ఉండి పొరం పోకపోలని చేశావు నిన్ను మరతేయడానికి ఇది రైట్ ప్లేస్ రై సూర్యబాబు ఈ క్యాసెట్ తీసుకెళ్లి గవర్నర్ గారికి ఇచ్చారా వీడి సంగతి నేను చూసుకుంటా Take him to hospital and arrest him. Give me the gun. Give it. Come on. Move. Thank you. Thank you. Ikudu, Director General of Police. శ్రీ చంద్రశేఖర్ రావు గారు ప్రసంగిస్తారు ప్లీజ్ సార్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి 2003-2004 సంవత్సరంలో తమ బాధ్యతలను నిర్వర్తించడానికి సిద్ధమైన 42వ బ్యాచ్ పోలీస్ అధికారులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులు కాక ముందే ఈ రాష్ట్రంలో అతి కీలకమైన కేసును పరిష్కరించిన కె వెంకటేశ్వరరావు ఎల్ సూరిబాబు కె వెంకటరమణ సి వీరభద్రములను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వీళ్ళకి ప్రభుత్వం తరపున విశిష్ట సేవా పథకాలను ప్రకటిస్తూ ఐ వెల్కమ్ దెమ్ ఆన్ ద డయాస్ టు రిసీవ్ ది మెడల్స్.